அண்ணா ஆக அண்ணா அண்ணா ஆகு ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు డేయ్ ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా రాత్రి మాట ఏదానుంటే నా చావేదో నేను చచ్చేవానిగా చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి మందు దిగంగానే రివర్స్ మాట్లాడతావు ఏంటన్నా రియాలిటీ ఎప్పుడూ రివర్స్ లోనే ఉంటది బాబు అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావు ఏంట్రా అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా నాకేంటన్నా నేను కరెక్ట్ గానే ఉన్నాను కరెక్ట్ గా లేవే అది నువ్వు చెప్తే ఎలా అన్న తిట్టావా సరేరా తెలుసుకుంది గానీ పద చూపిస్తా పద పార్క్ తీసుకొచ్చావు ఏంటన్నా చూడరా ఈ జనరేషన్ లవర్స్ అంటే ఏ స్పీడ్ లో ఉన్నారు నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి హెల్ప్ కావాలన్నా ఎంతలే హలో బ్రదర్ ఏంటి బ్రదర్ లవర్స్ పార్క్ లో లవర్స్ లాగా తిరుగుతున్నారు లవర్స్ లేనోలు ఎవరు ఉన్నారు సార్ మావోనికి నలుగురు ఉన్నారు మన నలుగురులో ఎవరిని పెళ్లి చేసుకుంటావు నలుగురిని చేసుకోను మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్ సార్ వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్ అయ్యో పాప పాపమేమో సార్ ఒకరు పోతే ఇంకొకరు అడవిలో ఆకులు కరువా సిటీలో పోరిన కరువా అది చూసావు పరిస్థితి ఎలా ఉందో ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా పొద్దున్న చూసామో మధ్యాహ్నం మాట్లాడామో సాయంత్రం పని అయిందా రాత్రి మర్చిపోయామో మళ్ళీ పొద్దున్న లేచి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం చూసాడేంటి వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటనా నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను కుదిరితే హెల్ప్ చేయి అంతేగాని డిస్కరేజ్ చేయి సరే నువ్వు సిన్సియర్ లవర్ వేరా నేను ఒప్పుకుంటాను కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలియదు కదా అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది ఎంటపడతారు నువ్వు ఆ 100 మందిలా కాదు నీ లవ్ సిన్సియర్ అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది ముందా విషయం అమ్మాయికి తెలిసేలా చెయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా సరే అన్న అవునన్న అడగడం మర్చిపోయాను మీరేం చేస్తుంటారు ఇలాగేరా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటా మంచి జాబే కదన్నా నీ చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది పదా చాలా నేర్పించాలరా నీకు ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడండి నువ్వేం వరి అవ్వకు ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు నువ్వు వెళ్ళిపో ఏంట్రా నువ్వు ఇంకా మారవా పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చినా నీకు ఇంకా కొవ్వు తగ్గలేదా కొవ్వు కాదు ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదనే బతుకున్నాను నా గుండెల్లో ఉన్న తనని రోజూ చూసుకోవాలని ఆశపడుతున్నాను ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో అది నువ్వంటే అసహ్యం అని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి నేను చాలా మంది అబ్బాయిని చూశాను కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు నీలాంటి బ్రిలియంట్ ని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు కీర్తి అన్న లైఫ్ దీపిక అర్థం చేసుకో బాబు రెండు రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు వెళ్ళి కలవండి అలాగే ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ హ్యాపెన్ నారాయణ కాలేజ్ టాపర్ వే నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్ వే ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు ఏంట్రా ఇదంతా అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు ల్యాబ్ కి 2 డేస్ మాత్రమే అటెండ్ అయ్యాం అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట సారీ మ్యామ్ నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను ఇంకో 2-3 డేస్ లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను నీ ఎక్స్‌ప్లనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ 5 డేస్ లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు అదర్వైస్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ మన థర్డ్ ఈసీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు బౌలింగ్ హే శశి ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా నారాయణ గారు లోలో పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే ఏంటి ఫస్ట్ ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు వాట్ ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు అయినా నా ఫ్రెండ్ కు రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ శశి యు సో స్వీట్ ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా ఫ్రెండా తొక్క ఆడు రాకపోతే నేను ఎట్ట పాస్ అవుతా న
నారాయణ నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకు. దీపిక కీర్తి రాలేదా? రాలేదు, ఇకపై రాదు కూడా. ఏమైంది? టెన్షన్ పడకు, ఈ రోజే జాబ్ లో జాయిన్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది దీపిక. ఇన్నాళ్ళు నా వల్లే తన జాబ్ మిస్ అయిందని ఫీల్ అయ్యేవాడిని. నవ్ ఐ యామ్ హ్యాపీ. ఏ పిచ్చోడా, అది నీకు అడ్రస్ కూడా ఇవ్వద్దంది. అలాంటిదాన్ని ఇంకా ప్రేమిస్తావెందుకు? మర్చిపో. ఏంటన్నా రే డల్గున? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్న. గుడ్ న్యూస్ ఏంటి? కీర్తికి జాబ్ వచ్చిందంటన్నా. మరి బ్యాడ్ న్యూస్? ఎక్కడ వచ్చిందో నాకు చెప్పొద్దంట. ఓ సరే, పర్లేదన్నా రే, మనం కనిపెడదాంలే, డోంట్ వరీ. ఏం నమ్మకం లేదా? గ్యాంగ్ లీడర్ సినిమా చూసావా? ఈ గేమ్ నీ లైఫ్ అనుకో. ఆ బ్లాక్ బాల్ని ఈ వైట్ బాల్ పడేస్తే ఈ గేమ్ మనం గెలుస్తాం. ఆ బ్లాక్ బాల్ కీర్తి, ఈ వైట్ బాల్ నువ్వు. ఇప్పుడు ఈ వైట్ బాల్ ఆ బ్లాక్ బాల్ని పడేస్తుంది, కానీ దానికో సపోర్ట్ కావాలి. అదేంటో తెలుసా? ఈ క్యూ. నీ లైఫ్లో ఈ క్యూ నేను. సో నీ లైఫ్ అనే ఈ గేమ్లో నేను ఉన్నంత వరకు మనమే గెలుస్తాం. మే హూనా రే, నేను గెలిపిస్తాను చెప్తాను కదా, ఇంకా ఎందుకంత బాధపడతావు? ప్రాజెక్ట్ వర్క్ 2 డేస్లో కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. చేయి మరి. ఏంటి అది కూడా నేనే చేయాలా? ఏదైనా మంచి కంపెనీలో చేద్దామని వెతుకుతున్నాను. ఒరే నారి, నాకు తూనీగా తూనీగా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి కంపెనీలో టీమ్ లీడరు. నువ్వు వెళ్ళి వాడిని కలిసి వాడికి నా పేరు చెప్పి ఓ అందిస్తే పని అయిపోతుంది. సరదాగా నాన్న ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాడు. వెళ్ళి. థ్యాంక్స్ అన్న. సీ యూ. బాయ్ సాబ్, నేనే గెలిచాను, వీలుగడి. ఏంట్రా నారాయణ గారు ప్రిపరేషన్ మానేసి లవ్లో పడ్డాడంట? నిజమేనా? ఏరా నీకు అవసరమా? అయినా లవ్ రా. ఇప్పుడు నేను లైట్గా లవ్ చేసిన దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటే ఆడు సిన్సియర్గా లవ్లో పడ్డాడు, అవసరమా? వర్కౌట్ అవుతుంటావా? చెప్తాను రా. వాళ్ళ బాబు మాట్లాడతావా? వద్దు వర్కౌట్ అవుతా. అడుగు పడిద్దా అయ్యా. అంకుల్ శశి ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేయలేదంట, అమ్మాయిల గొడవలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. ఏమైంది? వాడు అడుగుతా ఫీల్ అవుతాడని నీకు కాల్ చేశాను. లేదు అంకుల్, అంతా సాల్వ్ అయిపోయింది, మీరేం టెన్షన్ పడదు. మీరంతా జాగ్రత్తగా చూసుకుంటారని వాడిని హాస్టల్ పంపించాను. అయ్యో మేము చూసుకుంటాం అంకుల్, మీరేం వరీ అవ్వదు. అతను పరీక్షలు బ్రహ్మాండంగా రాయాలి. ఓకే షూర్ అంకుల్, ఉంటాను. ఓకే అంకుల్ బాయ్. వీడి ప్రేమ చాలా మంది బాధపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ శేఖర్ గారు అంటే మీరేనా? యా ఇట్స్ మీ. హలో సార్, ఐఎమ్ నారాయణ. ఓ కార్తీక్ మీ గురించి చెప్పాడు, కూర్చోండి. గుడ్. ప్రాజెక్ట్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు? ఎథికల్ హ్యాకింగ్. 2 డేస్లో కంప్లీట్ చేయగలరా? ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి. గుడ్, నాతో రండి. నాకు తెలిసి 2 డేస్ మీకు సరిపోదు. బ్రేకింగ్ న్యూస్ అన్న, ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఏమైందిరా అన్న? అసలు కీర్తిని చూస్తానని అనుకోలేదు, నువ్వు రెఫర్ చేసిన కంపెనీలోనే ఉంది. లక్కీ ఫెలోరా నువ్వు. అంతా నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్న. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్న, ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయ నాతో ఫ్రెండ్షిప్ చేయ అని మన మీద పడదు. మనమే ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడేటట్టు చేయాలి. అదే ఏం చేయాలి? రే, ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నేనేమన్నా లవ్ స్కూల్ పెట్టుకున్నానా? నువ్వేమన్నా నా స్కూల్లో స్టూడెంట్ వా. నీకు ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి వచ్చి నేను అప్రిషియేట్ చేసేటట్టు చేయి. యూజ్ చేయి, ప్లాన్ చేయి, స్కెచ్ చేసి వర్కౌట్ చేయి. ఏం చేస్తావో రిజల్ట్తో కనపడు. ఓకే ఓకే అన్న, అర్థమైందన్న. వెళ్ళు. ఏం చేస్తాడు? ట్రై చేయడానికి ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే ట్రై చేయి. ఓకే సార్.